అందరికీ నమస్కారం. నిన్ననే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ రేపు ఆగస్టు 2022 నుంచి రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఛార్జీల అమలుకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కరెంటు ఛార్జీలు పెరగడం అనేది ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను పెన్షన్ పెంచుతూ పోతాను ఎలా చెప్పాడో కరెంటు ఛార్జీలు కూడా ఈయన పెంచుతూ పోతున్నాడు. ఇప్పటికే స్లాబుల మార్పుల వలన పేదవాడికి చాలా భారంగా ఉన్న కరెంటు ఛార్జీలు, ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త స్లాబుల వలన ఎక్కువ కరెంటు వాడే వాళ్ళకి తక్కువ భారం, తక్కువ కరెంటు వాడే వాళ్ళకి ఎక్కువ భారం పడే విధంగా ఈ కొత్త టారిఫ్ని మరి ఈఆర్సీ ప్రతిపాదించింది. అలాగే గవర్నమెంట్ ప్రతిపాదనలు ఈఆర్సీ ఆమోదించడం కూడా జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు కరెంటు ఛార్జీల మీద ఆ రోజు ప్రజలతో ఏం మాట్లాడారు, ఇవాళ ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. వీడియో డిస్ప్లే చేయి. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన మా కర్మ ఏమిటో తెలుసా అన్న? ఆ రోజుల్లో కేవలం 50 రూపాయల నెలకు సర్వీస్ ఛార్జీలు కడితే సరిపోయే పరిస్థితి నుంచి ఇవాళ మాకు కరెంటు బిల్లు నెల నెల 1500 నుంచి 3000 రూపాయల నెలలో కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉందన్న అని చెప్పి, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెంచిన రేట్లు ప్రజలకు భారం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంత తెలివిగా కరెంటు ఛార్జీలు పెంచాడంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏవైతే 13 స్లాబ్స్ ఉన్నాయో వాటిని 3 గ్రూపులుగా పెట్టి వాటిని సంవత్సరానికి ఒకసారి మార్చేవాళ్ళు. అంటే 75 యూనిట్ల వరకు ఏ గ్రూపు, 75 నుంచి 225 వరకు బి గ్రూపు, 225 పైన సి గ్రూప్ అని గత తెలుగుదేశం ప్రభుత్వం 3 గ్రూపులుగా విభజించి, అంటే సంవత్సరానికి ఒకసారి గ్రూప్ మారుతారు. ఒక 75 యూనిట్లు వాళ్ళు 90 యూనిట్లు వాడినా వాళ్ళు 75 యూనిట్లోనే ఉంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ ఆ 12 నెలలు యావరేజ్ చేసి వాళ్ళని ఏ గ్రూప్ నుంచి బి గ్రూప్కో, బి గ్రూప్ నుంచి సి గ్రూప్కో మార్చడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఓపెన్ చేశాడు, రేట్లు మార్చలా, ఏ నెలగా నెల గ్రూపు. ఇవాళ ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్లో, అంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి, కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఎందుకు పెరిగినాయి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసిన స్టేట్మెంట్, మేము రేట్లు పెంచలేదన్నారు. రేట్లు పెంచడం మాట వాస్తవమే, కానీ సంవత్సరానికి ఒకసారి మారాల్సిన గ్రూప్ని నెల నెలా మార్చాడు. అంటే నేను మా ఇంట్లో నేను 75 యూనిట్లు కనుక వాడితే ఆ 75 యూనిట్లని గత ప్రభుత్వంలో 2 స్టెప్స్గా పెట్టాం. అంటే 50 యూనిట్ల వరకు ఒక ఛార్జీ, 50 నుంచి 75 వరకు ఒక ఛార్జీ. అదే 50 యూనిట్లు కనుక నేను వాడితే యూనిట్కి 45 రూపాయలు. ఒకవేళ నేను 75 యూనిట్లు వాడితే 51 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు 2 రూపాయలు 60 పైసలు కట్టేవాడిని. ఇప్పుడు నేను పొరపాటున కనుక 76 యూనిట్లు వాడితే, అంటే ప్రతి నెల 7వ తారీఖు 8వ తారీఖు కరెంట్ రెడీని తీసుకోవడానికి వస్తారు, వాళ్ళు 2 రోజులు ఆలస్యమైన తర్వాత మా ఇంట్లో ఏదైనా ఒక లైట్ కనుక పొరపాటున వేసుంటే తీయటం మర్చిపోయినా ఈ స్మార్ట్ మీటర్లు ప్రతి మిల్లీ యూనిట్ కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 77-78 యూనిట్లు అవుద్ది. 77-78 యూనిట్లు అవగానే నా పరిస్థితి ఏంటి, ఏ కేటగిరీలో నన్ను బి కేటగిరీలో బిల్ చేస్తారు, బి కేటగిరీకి వెళ్తే నా పరిస్థితి ఏంటి, 50 యూనిట్లకి నేను గతంలో 45 రూపాయలు కడితే ఇప్పుడు 50 యూనిట్లకి 2 రూపాయలు 60 పైసలు కట్టాలి నేను. అంటే ఒక యూనిట్ పెరిగిన పాపానికి నా మీద దాదాపుగా 70-80 రూపాయలు భారం పడే పరిస్థితి. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఆమోదించిన దాంట్లో రేపు ఆగస్టు నుంచి కొత్త టారిఫ్ అమలవుద్దని చెప్పారు. ఈ కొత్త టారిఫ్లో ఇప్పుడున్న 3 గ్రూపుల నుంచి 2 గ్రూపులే చేశారు. స్లాబులు కూడా గత ప్రభుత్వంలో 13 స్లాబులు ఉండేవి, కానీ వీళ్ళు మొత్తం 1, 2, 3, 4 స్లాబులు మాత్రమే చేశారు. అంటే ఏమైంది, ఇవాళ 300 యూనిట్లు కనుక దాటితే ఎంత వాడుకున్నా
7 రూపాయల 50 పైసలే యూనిట్కి అవుతుంది. కానీ చిన్నవాళ్ళు అంటే 75 100 యూనిట్లు కట్టేవాళ్ళు గతంలో 45 రూపాయలు కట్టేవాళ్ళంతా ఇవాళ 4 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అంటే ఈ పెరుగుదల ఎవరి మీద పడుతుంది? పేదవాళ్ళ మీద పడుతుంది. 300 యూనిట్లు ఎవరు వాడతారు నెలకి? కనీసం మినిమం 4 ఫ్యాన్లు, ఫ్రిడ్జు, 1 ఏసీ, 1 వాటర్ మోటార్ ఇవన్నీ ఉంటే తప్ప 300 యూనిట్లు నెలకు కన్సంప్షన్ ఉంటుంది. కానీ చిన్న చిన్న ఇళ్లలో 1 గది 2 గదులు ఉండేవాళ్ళలో 1 ఫ్యాను, 3-4 లైట్లు మహా ఉంటే 1 చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది. వీళ్ళ మీద పడే భారం ఎంత ఉంటో అంతకంటే తక్కువ భారం ఇవాళ హై ఎండ్లో అంటే ఎక్కువ కరెంటు వాడే వినియోగదారుల మీద పడుతుంది. ఇది ఏ రకంగా న్యాయమో ప్రభుత్వం చెప్పాలి. అంటే ప్రభుత్వం ఎప్పుడు ట్యాక్సేషన్లో కానీ ఎకనామిక్స్లో కూడా ఏం చెప్తారంటే ఎక్కువ ఖర్చుని ఎవరైతే పెడతారో అక్కడ ఆదాయం తీసుకున్న మార్గం చూడాలి తప్ప తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళ దగ్గర ఆదాయ మార్గాలు ఎత్తుక్కోవటం అనేది డెమోక్రసీ సెటప్లో మంచిది కాదు. మరి వాళ్ళ కరెంటు విషయంలో ప్రభుత్వం చేసిన తప్పులు, అసలు ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందనేది ప్రజలకు తెలియట్లేదు. ఎందుకంటే ఇందులో టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి. కానీ అవినీతికి, అసమర్థతకి విద్యుత్ రంగం ఇవాళ పుట్టిల్లైంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే రేపు ఆగస్టు నుంచి ప్రజలకు తెలుస్తుంది ఈ కరెంటు వోల్టేజ్ ఎంత భయంకరంగా ప్రజల్ని తాకబోతుందనేది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క అసమర్థత, అవినీతి. ఇవాళ ప్రభుత్వానికి థర్మల్ స్టేషన్స్లో బొగ్గు సప్లై లేదు, ఎందుకంటే బాకీలు చెల్లించలేదు. అలాగే సెకి అంటే సోలార్ పవర్ కార్పొరేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ అది. భారతదేశంలో ఉన్న సోలార్ ఎనర్జీ ఎక్కడున్నా కూడా కొనుక్కునే అవకాశం ఉంది. అక్కడ ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లాంటిది, దానికి డబ్బులు కట్టలేదు. ఎంత కట్టాలి? దాదాపు 7,486 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు కట్టాల్సి వస్తే వాళ్ళ బాకీ నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో 107 కోట్లు ఉంటే దాన్ని ప్రభుత్వంతో అనుమతితో ఆ సిక్కి వాళ్ళు ఆ 107 కోట్లు తీసేసుకున్నారు. ఇది నేను చెప్తున్న వాస్తవం కాదు, రాజ్యసభలోనే వాళ్ళు చెప్పారు. అంటే నేను బాకీ చెల్లించకపోతే బ్యాంకు వాళ్ళు నా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకుపోతే ఎలా ఉంటుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్కికి డబ్బులు కట్టకపోతే మన ఖాతాలో రిజర్వ్ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఉన్న డబ్బుల్ని ప్రభుత్వం నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంతకంటే అవమానం ఏ ప్రభుత్వానికి ఉండదు. అంటే మన ప్రభుత్వం కూడా మున్సిపాలిటీస్ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 14th 15th ఫైనాన్స్ గ్రాంట్స్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి మరణించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ రిజర్వ్ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని సెకీకి ప్రభుత్వం మళ్లించింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి, ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంత దిగజారిపోయిందనే దానికి నిదర్శనం. ఇవాళ కోల్ ఎవరు సప్లై చేయట్లే, ఎందుకంటే డబ్బులు కట్టలేదు. సోలార్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేయట్లే, డబ్బులు కట్టలేదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో సోలార్ యూనిట్లు కూడా సప్లై చేయట్లేదు, ఎందుకని పీపీ అగ్రిమెంట్లను రద్దు చేస్తా అని చెప్పి నువ్వు వాళ్ళ అగ్రిమెంట్లన్నీ రివ్యూ చేస్తా అంటే వాళ్ళ పవర్ సప్లై ఆపేసి కోర్టుకు వెళ్తే వారం రోజుల కిందట కోర్టు స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది వాళ్ళకు డబ్బులు చెల్లించాలని చెప్పి. డబ్బులు చెల్లిస్తే తప్ప వాళ్ళు పవర్ సప్లై లేదు కాబట్టి రాష్ట్రానికి వచ్చే పవర్ అటు కోల్ నుంచి వచ్చే థర్మల్ పవర్ కానీ, సెకి నుంచి సోలార్ పవర్ కానీ, రాష్ట్రంలో సోలార్ పవర్ కానీ అన్నీ బంద్ అయిన తర్వాత మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఓపెన్ మార్కెట్లో ఎంత పడితే అంత పెట్టి ఇవాళ ప్రభుత్వం కొంటుంది క్యాష్ క్యారీ. అది క్యాష్ కట్టాల్సిందే. మరి పెట్రోల్ బంకులో డబ్బులు ఇచ్చి ఎలా పెట్రోల్ కూడా ఇచ్చుకుంటామో అలా ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి లేదంటే గ్రిడ్ నుంచో డబ్బులు ఇచ్చి కరెంటు ఎక్కువ రేటు కొనే పరిస్థితి. ఇది స్పష్టంగా ఎక్కడ
ఎంత జరుగుతుంది, ఎలా కొంటున్నారు అనేది ప్రజలకు తెలియదు. 3 రూపాయలు 20 పైసలకు వచ్చే కరెంట్ని 3 రూపాయలు 80 పైసలకు కొన్నా అడిగేవాళ్ళు, ఎందుకంటే ఇది సామాన్య మానవుడికి అర్థం కాని పరిస్థితి. సామాన్య మానవుడికి ఎప్పుడు అర్థమవుతుంది? రేపు కరెంటు బిల్లులు పెరిగినప్పుడు 150, 200 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు కట్టే బిల్లు 300, 400 అయినప్పుడు ఆకాశం నుంచి అప్పుడు తెలుస్తుంది సామాన్య మానవుడికి. కాబట్టి ప్రభుత్వం యొక్క అసమర్థత, అవినీతి వలన ఎలక్ట్రిసిటీ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైంది. ఇవాళ ఎలక్ట్రిసిటీ పేరుతో ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి అప్పుల మీద వడ్డీలు తీర్చక, వడ్డీలు కట్టక ఇవాళ రాష్ట్రంలో ఉన్న పవర్ కార్పొరేషన్స్ కానీ లేదంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానీ వీటన్నిటిని కూడా పూర్తిగా అంటే ఆర్థికంగా ఎవడో కూడా పునరుద్ధరించలేని స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు అంటే ప్రభుత్వం యొక్క అసమర్థత వలన, ప్రభుత్వం చెల్లించ మేనేజ్మెంట్లో ఉన్న అసమర్థత వలన ప్రభుత్వం ఏదైతే పెనాల్టీగా పడిందో ఆ అమౌంట్ దాదాపు 1,000 కోట్లు రేపు ప్రజల మీద పడబోతుంది. అంటే ఆగస్టు 22 నుంచి ఈ కొత్త టారిఫ్ వలన దాదాపు 890 కోట్లు ఇవాళ ప్రజల మీద పడుతుంది. దీనికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. ప్రభుత్వ అసమర్థత వల్లనే ఇవాళ కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచలేదు, ఎందుకు? ఇట్ వాజ్ వెల్ మేనేజ్డ్. నిన్నటిదాకా శ్రీశైలం హైడల్ పవర్ ఉంది, ఇవాళ శ్రీశైలం కూడా డెడ్ స్టోరేజ్ గురించి మూసేశారు. కానీ ప్రభుత్వం తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు కొంత రికవర్ అయినాయి హైడల్ పవర్ వలన. ఇవాళ హైకోర్టు ఆర్డర్ వలన సోలార్కి పవర్ సప్లయర్స్కి డబ్బులు కడితేనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సోలార్ పవర్ ఇస్తారు. కోల్ ఉంటేనే థర్మల్ పవర్స్ నడుస్తాయి, కోల్ బాకీలు ప్రభుత్వం కట్టట్లా. మరి ఈ తంతంతా ఒక పక్కన. రెండోది వ్యవసాయానికి మీటర్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తెచ్చుకోవడానికి ఇంతవరకు ఏ రాష్ట్రం పక్క తెలంగాణ రాష్ట్రం కానీ చాలా రాష్ట్రాలు మాకు ఎలక్ట్రిసిటీకి రైతులకి మేము మీటర్లు పెట్టమని చెప్తే నేనున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు బయలుదేరి ఇవాళ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో అగ్రికల్చర్ మీటర్స్ అన్ని బిగించడం ఇవాళ కృష్ణా గుంటూరులో ప్రారంభించారు. అంటే మీటర్ రీడింగ్ ఎంత వస్తే అంత ప్రభుత్వం చెల్లిస్తుందంట. అంటే ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? రేపు ఎల్లుండో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చి ప్రభుత్వం దివాళా తీసే పరిస్థితి. ఆ రోజు చెల్లించకపోతే ఆ బాకీలు రైతే కట్టుకోవాలి. అంటే రైతు వ్యవసాయం చేయాలంటే ఉచిత కరెంట్ ఇస్తే మా నాన్నగారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఆ రోజున దాని మీద అవగాహన చేశాడని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి, రేపొద్దున నువ్వు కట్టకపోతే ఆ డబ్బులు రైతులు కట్టలేకపోతే రైతుల పరిస్థితి ఏంటి? అసలు మీటర్లు ఎందుకు బిగించాలి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆ 0.5 లెవరేజ్, ఏదైతే ఎఫ్ఆర్పిఎం యాక్ట్కి మీరు ఎక్కువ అప్పులు తెచ్చుకోవడానికి పెట్టిన కండిషన్లో ఒక కండిషన్ అది, దాన్ని ఏ రాష్ట్రం కూడా ఆమోదించకుండా ఇది ప్రజా వ్యతిరేకం, రైతుల వ్యతిరేకం అని చెప్పి అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతుంటే ఈయన కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అని చెప్పి ఇవాళ వాటిని అమలు చేసే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి రేపు రైతులు ఆ రకంగా నష్టపోతున్నారు, ప్రజలు వాళ్ళకి సంబంధం లేని ఛార్జీలన్నీ కట్టి భారం మోయిపోతున్నారు. అసమర్థత వలన అటు కేంద్రంలో కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వ సంబంధించిన సంస్థల్లో కానీ ఆర్థికమైన ఇబ్బందులు, ఆర్థికమైన నష్టాలు వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి కారణం ఏంటంటే మిస్మేనేజ్మెంట్, కరప్షన్, అహంకారం. రాజకీయంగా అహంకారం, రాజకీయ దుర్మార్గం చేస్తే రాజకీయంగా దెబ్బతింటారు. కానీ ఆర్థిక అంశాలకు సంబంధించి, ప్రత్యేకించి విద్యుత్ రంగానికి సంబంధించి ఒక అరాచకమైన పాలన ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. దానికి
ఉదాహరణ ఇవాళ ఆంధ్రప్రదేశ్. కోల్ విషయంలో మరి డబ్బులు కట్టకుండా మరి సింగరేణి కాలరీస్ కానివ్వండి, లేదంటే అటు ఇతర రాష్ట్రానికి కానివ్వండి, ఏదైతే మనకి బొగ్గు వచ్చేదో ఇవాళ బొగ్గు ఆగిపోయింది. ఏ రోజు బొగ్గు ఆ రోజు క్యాష్ ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి, సోలార్ పవర్ వచ్చే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఎంత కొంటున్నావు, ఎంత రేట్, ఎంత ఎంత క్వాంటిటీ కొంటున్నావు, దానికి ప్రభుత్వం ప్రజలకు లెక్కలు చెప్పే పరిస్థితి లేదు. నువ్వు ఎక్కువ ఇచ్చుకుంటున్నావా, అందులో కమిషన్ తీసుకుంటున్నావా అనేది ప్రజలకు కూడా తెలియదు. ఈ భారం రేపు ఆగస్టులో ప్రజల మీద పడబోతుంది. ఈ ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే ఆపారో వాటిని మళ్ళీ కనుక ప్రభుత్వం ప్రజల మీద కనుక రుద్దితే బహుశా ఇవాళ కాస్ట్లీ లిక్కర్ అనుకున్నాం, రేపు కాస్ట్లీ కరెంట్ అవుతుంది. కాబట్టి ఈ విధానం మరి అన్నిటికీ రివర్స్ ట్రెండింగ్ చేసే ముఖ్యమంత్రి ఈఆర్సీ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తారా, అమలు చేస్తారా, లేదు దీన్ని జ్యుడిషియల్ రివ్యూకి పంపిస్తారా? ఎందుకంటే ఇది ప్రభుత్వం పంపించే ప్రపోజలే. ఇదేమి ఈఆర్సీ పబ్లిక్ హీరింగ్ చేస్తుంది, లెఫ్ట్ పార్టీస్ కానీ మనం కానీ చెప్తున్నాం ఈ రేట్లు మంచిది కాదని. కానీ పబ్లిక్ హీరింగ్ అనేది కేవలం నామ మాత్రం. నేనున్నాను, నేను విన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇవాళ ఎలా చేస్తున్నాడో ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ పబ్లిక్ హీరింగ్ కూడా అంతే. వాళ్ళు వింటారు కానీ ప్రభుత్వం ప్రతిపాదన, ప్రభుత్వం యొక్క లెక్కలు చూసి మేము ఈ కింది స్లాబులు నిర్ణయించామని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 13 స్లాబుల్ని దాదాపు 5 స్లాబులుగా తీసుకోవడం జరిగింది. అంటే 0 నుంచి 100 యూనిట్లు కరెంట్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 300 పైన యూనిట్లు ఎంతమంది ఉన్నారు లెక్కేస్తే డొమెస్టిక్గా 0 నుంచి 100 యూనిట్లు వాడేవాళ్ళు ఎక్కువ ఉంటారు రాష్ట్రంలో, వాళ్ళ భారం వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి ఈ విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద డీటెయిల్డ్గా, ఎందుకంటే ఇవాళ ఈఆర్సీ ఇచ్చిన ఈ ఆర్డర్ని పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్లు కానీ, అంటే ఓపెన్ మార్కెట్లో కొన్న పవరు ఏ రకంగా కొన్నారు, అగ్రిమెంట్లా లేకపోతే ఇన్స్టెంట్గా కొంటున్నారా, ఏ రేటు కొన్నారు, ఇవన్నీ కూడా ఆ రోజున లిక్కర్లో ఎటువంటి పరిశోధన చేయాల్సి వచ్చిందో అటువంటి పరిశోధన మళ్ళీ ఇవాళ విద్యుత్ రంగం మీద కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ విషయాలన్నీ కూడా మరి తీవ్రంగా పరిశోధించి ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతని, విద్యుత్ రంగంలో ఈ ప్రభుత్వం చేసిన ఈ మిస్మేనేజ్మెంట్ని కూడా ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకొస్తాం. అవసరమైతే దీని మీద ఉద్యమాలు కూడా నిర్మించి ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం మీద యుద్ధం కూడా ప్రకటిస్తాం. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు 1970లోనే 1980లోనే అంటే విద్యుత్ అవసరం లేకపోయినా జీవన విధానం ఉండేది, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మారుమూలకు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విద్యుత్ అవసరం వచ్చింది, ఎందుకంటే టెక్నాలజీ మారింది, ఫోన్స్ వచ్చినాయి, టెలివిజన్స్ వచ్చినాయి, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ వచ్చినాయి. ఇవాళ రేపో ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ కాబోతుంది, ఎలక్ట్రిసిటీ కార్స్ వచ్చినాయి, ఎలక్ట్రిసిటీ 2-వీలర్స్ వచ్చినాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది వద్దన్నా కాదన్నా 10 సంవత్సరం పెరుగుతూ వెళ్తుంది. ఈ పరిస్థితుల్లో ఆ రంగాన్ని మేనేజ్మెంట్ కనుక కరెక్ట్గా లేకపోతే, లేదు అవినీతి కనుక పాల్పడితే మొత్తం వ్యవస్థ కుప్పగోలుతుందనే విషయం ఇవాళ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పష్టంగా అర్థమయ్యేది చేస్తుంది ప్రజలకి. కాబట్టి ఖచ్చితంగా రేపు ఈఆర్సీ రేట్లు అమలు చేసే లోపే దీని మీద ఒక పూర్తి నివేదిక కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసి అవసరమైతే దీని మీద ప్రజా ఉద్యమం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. మరి ఆయన ఆ రోజున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడుకి మరి చేసిన ఆరోపణలన్నీ కూడా ఇవాళ క్షమాపణలతో విత్డ్రా చేసుకోవాలి. నువ్వు చేసింది ఏంటి,
ఆరోపణలు చేసిన ఆరోపణ ఏంటనేది ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. అలాగే ఎలక్ట్రిసిటీ ఎకనామిక్స్ మీద వీటి మీద కూడా ఒక వైట్ పేపర్ మేము డిమాండ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈఆర్సీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా ఈఆర్సీ రిపోర్ట్కి ఎలక్ట్రిసిటీ కమిషన్ రెగ్యులేటరీ కమిషన్ ఇవ్వాలి ప్రభుత్వం. వాటిలో ఉన్న లోటుపాట్లు బట్టి ఆదాయం అలాగే ఖర్చులు బట్టి యూనిట్ రేట్ ఫిక్స్ అవుతుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము రివ్యూ చేసి త్వరలో మా విధి విధానాలు ప్రకటిస్తాం. ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లో రేపు ఆగస్టుకి 3 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది. అంటే 2వ సారి ప్రభుత్వం ఛార్జీలు పెంచబోతుంది. ఒకటేమో స్లాబుల్ని మార్చి ప్రతి నెల స్లాబులు మార్చి భారాలు పెంచడం, ఇవాళ 13 ఉన్న స్లాబులను తగ్గించి తక్కువ కరెంటు వాడేవాళ్ళకి ఎక్కువ భారం, ఎక్కువ కరెంటు వాడేవాళ్ళకి తక్కువ భారం పెట్టించిన విధి విధానాలని ఖచ్చితంగా పోరాడి మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేసేది దీని మీద ఒక స్పష్టమైన, అంటే ప్రభుత్వం చేసే మేనేజ్మెంట్లో కానీ లేదంటే ఈ ఎలక్ట్రిసిటీ ఎకనామిక్స్లో కానీ పవర్ పర్చేజ్లో కానీ వీటన్నిటి మీద ఒక వైట్ పేపర్ కావాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అంటే ఇది పవర్ మేనేజ్మెంట్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పవర్ మేనేజ్మెంటు ఆ రోజున డిస్కమ్స్ని విడదీయటం ఇవన్నీ కూడా ఆ రోజు చాలా వ్యవస్థలు వ్యతిరేకించినాయి. కానీ ఇవాళ అవే దేశంలో మార్గదర్శకమైనవి. ఏదైనా ఒక మార్పుని ప్రజలు అంత తొందరగా ఏకీభవించరు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ మేనేజ్మెంట్ అయితే చేశారో ఆ మేనేజ్మెంట్ వలన 2014-15 కరెంటు ఛార్జీలు పెంచలేదు, రాష్ట్రంలో పవర్ షార్టేజ్ లేదు, ఈ రాష్ట్రాన్ని కొన్ని సిటీస్ని కంటిన్యూస్ పవర్ సప్లై చేయటానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని తీసుకుంది. ఇన్ని ఫెసిలిటీస్ని పోగొట్టి అసమర్థత వలన, అంటే ప్రభుత్వం అసమర్థత వలనే ఇవాళ పవర్ సెక్టర్లో క్రైసిస్ తీసుకొచ్చింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన ఎన్నికల్లో చాలా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు కరెంటు రేట్లు పెంచాడు ప్రభుత్వానికి భారం అయిందని చెప్పి. కానీ నిజమైన భారం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానం వల్ల ఇవాళ అవుతున్నాయి. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవాళ నువ్వు ప్రజలకు ఏదైతే కరెంటు రేట్లు షాక్ ఇస్తే ఈ ప్రజలు రేపొద్దున ఎన్నికల్లో ప్రభుత్వానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చే దగ్గర ఉన్నాయి. 2022 నుంచి ప్రజల మీద పడే భారం ఎంత అనేది వాళ్ళు చెప్పిన ప్రజలకు అర్థం కాకపోవచ్చు. మేము కేటగిరీ వైజ్ స్లాబ్లు మారిస్తే రేటు ఎంత పెరిగింది అనేది అదో చెప్తే అర్థం కాల. కానీ 2 నెలలు 3 నెలలు ఎంత ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు, ఇదే తిరుగుబాటు రేపు ఆగస్టులో వస్తుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం యొక్క అసమర్థత, అవినీతి, పూర్తిగా విద్యుత్ వ్యవస్థను అంతా కూడా ఒప్పుకోలే స్థాయికి వాళ్ళ ప్రభుత్వం తీసుకెళ్తుంది. దాన్ని మనం ఏ రకంగా చెప్పాలనేది ప్రభుత్వం యొక్క స్పందన బట్టి మనం చెప్పాలనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున కోల్ పర్చేజ్ విషయంలో కానీ, సోలార్ పవర్ పర్చేజ్ విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ అవినీతి ఉందని చెప్పి ఆ రోజున మొత్తం పీపీఎల్ అన్ని అగ్రిమెంట్లన్నిటి కూడా క్యాన్సిల్ చేసి ఎవిడెన్స్లో పెడితే ఇవాళ హైకోర్టు మొట్టికాయలేస్తే తప్ప ప్రభుత్వానికి సిగ్గు రాలేదు. వాళ్ళు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి, చెల్లిస్తేనే కరెంటు వచ్చే పరిస్థితి. నువ్వు చెల్లించకపోతే మన బ్యాంక్ అకౌంట్లోంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసిన పరిస్థితి. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి నాకు తెలిసి ఏ రాష్ట్రం లేదు. దీనికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి. కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి విధి విధానాలు కాబట్టి. రేపు 2022 కానీ ఫ్యాన్ తిరుగుద్దా లేదనేది తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా ఫ్యాన్ కరెంటుతో నడుస్తుంది, కరెంటు ఎంతవరకు ఇవ్వగలుగుతారు, ఎందుకంటే ఈ సమ్మర్లో పీక్ అవర్ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు మీట్ అవుతుంది, ఎంతవరకు ఇవ్వగలుగుద్ది అనేది ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో ప్రభుత్వం యొక్క కెపాసిటీ అనేది బయటపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్యాను ఆగిపోయే రోజులు దగ్గర ఉన్నాయి. ఏది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
కరెంట్ రేట్లు కనుక పెరిగితే ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అర్థమైంది. రేపు ఈఆర్సీ రేట్లు అమలు చేసిన రోజు నుంచి షాక్ అనేది ప్రభుత్వానికి తగులుతున్న నమ్మకం మాకైతే ఉంది. అంటే ప్రభుత్వానికి వాళ్ళ పరిస్థితి ఏంటంటే థర్మల్ ఎనర్జీ వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే కోలుకు డబ్బులు కట్టాలి, ప్రభుత్వానికి డబ్బులు లేవు. సోలార్ పవర్ కట్టలేదు, ఎందుకంటే అక్కడ 7,000 కోట్ల పైగా బాకీలు ఉన్నాయి. సో వాళ్ళు సిక్కి నుంచి పవర్ సప్లై రాదు. లోకల్ సోలారు డబ్బులు కట్టేది వాళ్ళు చేయరు. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం బయట నుంచి కరెంట్ కొనాల్సిందే. ఇక బయట నుంచి కరెంట్ కొనేటప్పుడు అది అందుట్లో అవినీతి ఉందా లేదనే అంశం మరి ఈరోజు మనం చెప్పలేము. ఎందుకంటే ఎక్కడి నుంచి కొంటున్నారు, ఎంత కొంటున్నారు అనేది ప్రభుత్వం స్పష్టంగా ఆ సమాచారం అంతా ప్రజలకు అప్పచెప్పాలి. అది చెప్పిన రోజున దాని మీద అవసరం అయితే తెలుగుదేశం పార్టీ కొంత దాన్ని అంటే ఏ రకమైన విచారణ చేయాలనేది పార్టీగా ఒక నిర్ణయం తీసుకుని దాని మీద మేము స్పందిస్తాం. మనకున్న సమాచారం ప్రకారం అయితే ప్రభుత్వం గతి లేని పరిస్థితుల్లో అధిక రేటు పెట్టి వాళ్ళ కరెంటు కొంటుందనేది వాస్తవం. మరి అందుట్లో అవినీతి ఎంత ఉందనేది కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని బట్టి ప్రజలకి అవసరమైతే పొలిటికల్గా కూడా దాని మీద మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం అనే విషయం మరి ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే పోలవరం వల్ల మనకు వచ్చేది 1000 మెగావాట్స్ పైగా. పోలవరంలో వర్కింగ్ డేస్ ఎక్కువ, ఎందుకంటే పోలవరం గోదావరిలో ఎప్పుడు వాటర్ ఉంటుంది. శ్రీశైలం కంటే అలాగే నాగార్జునసాగర్ కంటే కూడా గోదావరిలో వాటర్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఆ పవర్ అంతా కూడా మనం వాడుకుంటాం. శ్రీశైలం ఉందంటే తెలంగాణ ఆంధ్ర వాడుకుంటున్నాం. పోలవరంలో ఆ సమస్య లేదు, మొత్తం 1000 మెగావాట్స్ మనమే వాడుకుంటాం. పైగా హైడల్ పవర్ అనేది పర్ యూనిట్ రూపాయలో కూడా పడదు, అది ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జే పడుతుంది. కాబట్టి ఆ పవర్ అనేది వచ్చినంత వలన ప్రభుత్వానికి భారం తగ్గుద్ది. ఇవాళ వరకు తెలంగాణ ఆంధ్ర కూడా శ్రీశైలం పవర్ మీద ఆధారపడ్డ కారణం ఏంటంటే ఈ పబ్లిక్ మార్కెట్లో పవర్ కొనలేక శ్రీశైలం ఉన్న నీళ్ళన్నీ కూడా వాడేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆర్డర్ ఇస్తే తప్ప దాన్ని మూసేసే పరిస్థితి లేదు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఎంత తొందరగా పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా ఆ 1000 మెగావాట్స్ సంబంధించిన పవర్ ప్రొడక్షన్ మీద వచ్చే కాస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా మిగులుతుంది.